ఎడారిలో వచ్చే అలలకి ఎదురీది తట్టుకునే దమ్మున్నా, ఎడారిలో వచ్చే సుడిగాలినైనా తట్టుకునే ధైర్యమున్నా, నిద్రలో వచ్చే కళ్ళల్ని చూసి తట్టుకునే దమ్ము ధైర్యం మాత్రం లేదంటున్నారు. ఇంతకీ ఆ కళ్ళకొచ్చిన అమ్మాయి కళ్ళ ముందు మాత్రం భయంకరంగా ఉందంట. ఇంతకీ అతనికి వచ్చిన కళ ఏంటో చూసేద్దామా? కలలోనైన కలగనలేదే నీ వస్తావని, వెలకువలోనైన అనుకోలేదే నువ్వు వస్తావని. ఏంటి నైట్ 11 అవుతుంది, ఇంత టిప్ టాప్ గా రెడీ అయ్యాడు, ఇంత నీట్ గా రెడీ అనుకుంటున్నారా? నీట్ గా రెడీ అని మేము అనుకోట్లా, నీకు నువ్వే అనుకుంటా. ఇంత టిప్ టాప్ ఎందుకు రాడారంటే, నాకు చిన్నప్పటి నుంచి ఒక కోరిక అండి, నాకు సౌందర్య లహరిని పెళ్లి చేసుకునే కోరిక. చిన్నప్పటి నుంచి సౌందర్య లహరి నుంచి కలలు కంటూనే ఉన్నాను, కానీ మొహం మాత్రం చూడలేదండి. ఈ రోజు ఎలాగైనా సరే డ్రీమ్ లో సౌందర్య లహరి మొహం చూస్తాను, మొహం చూసి హ్యాపీగా పెళ్లి చేసుకుంటాను. ఆల్ ది బెస్ట్. నడుం చూశాను, మచ్చ చూశాను. ఏరా నా మానానికి నీ కలగాన్ని సౌందర్య లహరి మొహం చూసే లోపు బాబయ్యా పిన్ని పెదనాడు నువ్వే ముసలా ఉన్నావు, ఇంకోసారి బాబాయ్ అన్నావు అనుకో గుద్దుతా. సౌందర్య లహరి మొహం ఇస్తే రా యదా మొహం వేసుకుంటా. సౌందర్య మొహం చూడలేదు, అయ్యో మీనాగారు మొహం చూడలేదు. సౌందర్య లహరి తలాల గుర్తు చూశాను, మచ్చ చూశాను, తితితి గుడ్డది. కానీ ఒక కండిషన్, నా మొహం ఎవరైతే చూస్తారో వాళ్ళు నన్ను పెళ్లి చేసుకోవాలి. నేనే చేసుకుంటారు, తితి గుడ్డది గుడ్డది. నువ్వు మాట తప్పావనుకో ఆ తర్వాత నీ కళ్ళ వచ్చి మరి కాపురం చేస్తాను. నువ్వు వదిలిపెట్టాను వదిలిపెట్టను, నువ్వు గుడ్డతి గుడ్డమ్మాయి. సౌందర్య లహరి అంటే ఎంతో మంది యూత్ కలాలి అంటారు, కానీ తన మొహం చూస్తే మొత్తం నాకు సౌందర్య లహరి వద్దు, తన మొహం వద్దు, నాకేమద్దు. నీ పడుకుంటా ఇలా క్లోజ్ లో చూసాను అమ్మా. అమ్మా ఇంత భయంకరంగా ఉంది సార్, దానికంటే అరకున్న బాబాయ్ కూడా బాగున్నాడు. ఇది పడుకుంటే కళ్ళకు వచ్చేస్తుంది, నేను పడుకోను. అరే సీను చెప్పండి, ఏం చేస్తున్నావు? మొక్కలు నీళ్లు పడుతున్నా. మా మొక్కలు ఏంటి అలా ఎండిపోయి ఉన్నాయి? అవి తాగిపోతున్నా, నన్ను ఏం చేయమంటారు? ఇక్కడ నవ్వాలి సార్. నవ్వాలా? నాకు నిద్ర పట్టకుండా ఉండాలంటే ఒక కథ చెప్పు. చెప్తానయ్య. అనగనగా ఒక రాజ్యం, అందులో ఒక రాజు ఉండేవాడు, ఆయనకి 7 కొడుకులు. ఆయన వేటకెళ్ళాడు, అయ్యారు గుర్రం మీద వెళ్తూ 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 బాగా అలసిపోయి సాయంత్రం పూట ఓ చెట్టు కింద నిలబడి చల్ల గాలికి అలా పడుకుని హాయిగా కురుగు తీశాడు అయ్యగారు. పాట 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 పాడు. సౌందర్య లహరి స్వప్న సుందరి అదే అనుకున్నా, దాని మొహం పాట 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 మార్చు. ఆ పాట వద్దు సౌందర్య హరి, పాట వద్దు. సరే సౌందర్య సౌందర్య పాట, సౌందర్య సౌందర్య లహరి. ఆ మీనా గారు ఉన్నారు కదా, మీనా ఓ మీనా కదరా. సౌందర్య నిద్ర పట్టొద్దంటే టీ తాగాలి, టీ తాగితే నిద్ర రాదు, టీ తాగుతా. నిజంగా తాగుతావు అది ఫినాయిలా? గ్యాప్ దొరుకుతూ వచ్చేస్తుంది అయ్యా. ఏంటయ్యా ఇది, నేను నిద్రపోవద్దు, నేను నిద్రపోవద్దు. నిద్రపోను, నేను నిద్రపోను. ఏందమ్మా
థ్యాంక్స్ అమ్మా చేసినందుకు. ఏంటో ఏదో మత్తుగా ఉంది. మీరు రెండు రోజుల నుంచి అసలు నిద్ర పోవట్లేదు కదా. పోవట్లేదు. ఐదు నిద్ర మాత్రం వేసి ఇచ్చా. ఏందిరా ఇది, అగ్గిపుల్ అడిగినా? అయ్యో నేను ఇతర పోనబ్బా. ఇంట్లో ఉంటే నిద్ర వచ్చేస్తుంది శేఖర్ మాస్టర్. ఈ ఇల్లు ఖాళీ చేస్తా, నా వల్ల కాదు, ఈ ఇల్లు ఎవరికి అమ్మేస్తా. నువ్వు ఏంటికి వెళ్ళా నిద్ర వస్తుంది? మా అయ్యగారు ఇంటిని ఎవరికి అమ్మేస్తారు? కొత్త ఉండరు ఎవరో ఏమో. సార్ మీరెవరు? మీ అయ్యగారు ఇల్లు అమ్మేసింది నాకే. మనం ఇంటి ఓనర్ ఇప్పుడు. అయ్యగారు కీస్ మీదే, ఇల్లు మీదే. సరే నువ్వు లోపలికి వెళ్ళి పని చూసుకో. ఇల్లు కొనరు ఫస్ట్ రోజు ఇంట్లో పడుకోవాలంట, టైం ఆల్రెడీ లేట్ అయిపోయింది. చక్క పడుకొని పొద్దున్నే వేరే ఇంటికి వెళ్ళిపోదాం. వేరే ఇంటికి వెళ్తావా? వేరే ఇల్లు అంటే ఇలాంటి పది ఇల్లు కొన్నావు? నీకు పది ఇల్లు ఉంటాయి. మార్నింగ్ ఒకటి, మధ్యాహ్నం ఒకటి, సాయంత్రం ఒకటి. సౌందర్య లహరి ఒకసారి మొహం చూపించు, మొహం చూపించు. సరే పర్లేదా? ఆడికి నీకు నచ్చితే నా నచ్చొద్దా? అరే నాకు లేవు రా రిటర్న్. మా సుధీర్ వచ్చాడు. ఇంకేం జరిగింది, ఇంకేం జరిగింది అంటే ఫైనల్ చాలా బాగా ఫినిషింగ్ ఇచ్చారు సుధీర్. అవినాష్ చాలా బాగా చేసావు అవినాష్. ఆ వేరియేషన్స్ అయ్యి చాలా చాలా బాగా చేసావు. బాగుంది అవినాష్, ఇలాగే చేయండి ఇంకా కొత్తగా. మీనా గారు ఎస్పెషల్లీ అవినాష్, మీ పర్ఫార్మెన్స్ వాజ్ ఎక్స్ట్రీమ్లీ గుడ్. సుధీర్ లాస్ట్ లో పాపం ఆయన కాపాడేశారు. ఇట్ వాస్ అ నైస్ ఫినిషింగ్. ఆ ఫినిషింగ్ కూడా బాగుంటుంది. సో ఓవరాల్ ఎవ్రీబడి అందరిది నాకు పర్ఫార్మెన్స్ చాలా బాగా నచ్చింది. వెరీ నైస్.